బాస్ ఇస్ బ్యాక్. అవును, గులాబీ బాస్ మళ్ళీ సమరానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికల తర్వాత మొదటిసారిగా ప్రజల్లోకి వచ్చిన గులాబీ దళపతి ఇక నుంచి అందుబాటులో ఉంటానంటూ క్యాడర్ కు భరోసా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయని కేసీఆర్ 8వసారి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. కేసీఆర్ చేత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క. కేసీఆర్ ఎంట్రీతో కథ మరో లెవెల్ ఉంటుందంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. గులాబీ దళంలో ఫుల్ జోష్. బాస్ ఈజ్ బ్యాక్. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం. తెలంగాణ శాసనసభ సెలవుకొచ్చ చంద్రశేఖరరావు అనేది నేను సభ నియమాలకు కట్టుబడి ఉండాలని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణించాను. కేసీఆర్ రీఎంట్రీతో రాజకీయాలు మరో లెవెల్లో ఉంటాయా? పార్లమెంట్ ఎన్నికల వేళ గులాబీ బాస్ బ్రాండ్ న్యూ స్ట్రాటజీ. సమరమే గులాబీ బాస్ తిరిగి రంగంలోకి దిగారు. ఎన్నికల తరువాత మొదటిసారిగా ప్రజల్లోకి వచ్చిన గులాబీ దళపతి ఇక నుంచి అందుబాటులో ఉంటానంటూ క్యాడర్ కి భరోసా ఇచ్చారు. రెండు టర్మ్లు సీఎంగా తన మార్క్ చాటుకున్న కేసీఆర్ విపక్ష నేతగా తెలంగాణ 3వ అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చెయ్యని కేసీఆర్ 8వసారి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. కేసీఆర్ చేత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలు అదే రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే డిసెంబర్ 7న ఫామ్ హౌస్ లో కేసీఆర్ జారి పడిపోవడంతో ఆయన ఎడమకాలు తుంటి విరిగింది. తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆయన 2 నెలల పాటు గజ్వేల్ వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే కర్ర సాయంతో వైద్యుల పర్యవేక్షణలో నెమ్మది నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం కొంత కుదుట పడింది. ఫిజియోథెరపీ డాక్టర్ల సహకారంతో నడక కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. కర్ర సాయంతో కొద్ది దూరం నడవగలుగుతున్నారు. దీంతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి సీరియస్ గా మళ్లీ పొలిటికల్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం ఫామ్ హౌస్ లో ఉంటున్న కేసీఆర్ హైదరాబాద్ నందీనగర్ లోని ఇంటికి షిఫ్ట్ అయి ఇక పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో ఉంటారని కూడా పార్టీ నేతలు చెబుతున్నారు. 50 రోజులు వారు తుంటి గాయం కారణంగా రాలేకపోయినారు, అసెంబ్లీకి అటెండ్ కాలేకపోయినారు. రాబోయే రోజులలో వారు అసెంబ్లీకి అటెండ్ అవుతారు. మళ్ళీ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల యొక్క సహకారం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజల పక్షాన వారి పోరాటం కొనసాగుతుంది. దానికి యావత్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, తెలంగాణ ప్రజలు వారు వెంబడుంటారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు గురువారం అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ సహాయకులు లేకుండానే చేతికర్ర సాయంతో మెట్లెక్కి అసెంబ్లీలోకి ప్రవేశించారు. కేసీఆర్ తన ఛాంబర్ లో ప్రత్యేక పూజల తరువాత స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం తరువాత అసెంబ్లీ లాంచ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యాడర్ ని కలిశారు. అందరితోనూ మాట్లాడారు. కేసీఆర్ రీఎంట్రీతో మళ్లీ క్యాడర్ లో జోష్ వచ్చింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు గులాబీ బాస్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో లోక్సభ ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమీక్షలు చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సమావేశాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీడ్ చేశారు. ఇక నుంచి గులాబీ దళపతి స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు మరొక లెక్క. కేసీఆర్ ఎంట్రీతో కథ మరో లెవెల్ ఉంటుందంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. తెలంగాణ భవన్ లో వారంలో ఒక్కసారైనా కార్యకర్తలు నాయకులతో కేసీఆర్ సమావేశాలుండేలా ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ స్వయంగా పార్టీ కార్యక్రమాలతో పాటు ఎన్నికల వ్యవహారాల్ని పర్యవేక్షించబోతున్నారు.
కరీంనగర్ కేంద్రంగా ఆయన పొలిటికల్ యాక్టివిటీ ఉండబోతుందన్న ప్రచారం జరుగుతోంది. త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడ నుంచే పర్యవేక్షించబోతున్నారు. కరీంనగర్ కేసీఆర్ కి సెంటిమెంట్, దీంతో మరోసారి సెంటిమెంట్ ని నమ్ముకుని ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచారానికి దిగబోతున్నారు. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరోసారి పాగా వేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఫిబ్రవరి 17న తన పుట్టినరోజు నుంచి ఇక రెగ్యులర్ గా కేసీఆర్ తెలంగాణ భవన్ కి రానున్నారు. పూర్తి స్థాయిలో ఇంకా నడవలేకపోవడంతో వీల్ చైర్ లోనే ఆయన తన పొలిటికల్ యాక్టివిటీని కొనసాగిస్తారు. అధినేత రాక కోసం పార్టీ క్యాడర్ ఆతృతగా ఎదురు చూస్తోంది. ఇంతకు ముందు పవర్ లో ఉండి తన పదునైన మాటలతో ప్రత్యర్థులపై పైచేయి సాధించారు కేసీఆర్. మరి ప్రతిపక్ష పాత్రలో మునుపటి ఫామ్ ని కొనసాగిస్తారా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.